అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రతిరోజు కళలో ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు మనసులోని మాట చెప్పుకుంటారు. మీకు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చకచకా చేసేస్తారు. మీకు ఇది సమయం చాలా మంచిగా ఉంది, శుభవార్తలు అందే విధంగా ఉంది. ఈరోజు మీరు చేసినటువంటి అన్ని పనులు కూడా మీరు సఫలీకృతం అవుతారు. కానీ మీరు కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి. మీ కరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాల కొత్త కోణాలు చూస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసే వారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్ అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి. మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని ఈరోజు చూస్తారు. మీరు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అధ్యయన ప్రణాళికలను సవరించాలి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఆర్థిక విషయాలు లాభాలను పొందే అవకాశం ఉంది. మీ అంచనాలు పడి చూసినట్లయితే స్త్రీలకు చుట్టుప్రక్కల వారితోటి మంచి గుర్తింపు అయితే వస్తుంది. ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు, కానీ జాగ్రత్త. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ మంచి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడానికి మంచి సమయం. శుభ కార్యప్రయత్నాలు కూడా మంచిగా నెరవేర్చుకుంటారు. ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ఖర్చు చేయాలి. కొన్ని ప్రత్యేక బాధ్యతలు కూడా మీరు సులభంగా నెరవేర్చుకుంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఇక ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది, కానీ కొన్ని ప్రధమైనటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా విజయం సాధించడం జరుగుతుంది. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి, కానీ మీ ప్రయత్న కార్యాల వల్ల, దేవుని ఆశీర్వాదం వల్ల మీరు వాటినన్నింటి చికాకులన్నింటిని కూడా తొలగించుకోగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం ఉండడం ముఖ్యం. వ్యాపార వాణిజ్యవేత్తలకు చికాకులు ఉన్నటువంటి వారు ఈరోజు తెలుపు రంగు దుస్తులను దానం చేయాలి. మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు మీరు వాహనం యొక్క తరచుగా పనిచేయకపోవడం వల్ల మీరు డబ్బు ఎక్కువగా వాహనం రిపేర్ చేయడానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీ మనసు గురించి మీ తండ్రితో మాట్లాడాలి. మనసులో ఉన్నటువంటి విషయాలను దానివల్ల మీకు మేలు కలుగుతుంది. మీ ప్రత్యర్థుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు, జాగ్రత్త. మత సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో కొంత సమయం గడపండి. మీ కృషితో మీరు పరిస్థితులను సాధారణంగా చేయండి. లక్కీ సంఖ్య 10, లక్కీ కలర్ గోధుమ. పరిహారంలో ఈరోజు చక్కగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. అన్ని సమస్యలు కూడా తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.